గద్దరగారు అనగానే నాకు రెండు కోరస్ అవసరం నాకు ఇప్పుడు కొంచెం గుర్తులేకపోవచ్చు నాకు కొంచెం గ్యాప్ వచ్చింది పాడడానికి వాళ్ళ అమ్మ కోసం ఇట్లా కోరస్ అవసరం వాళ్ళ అమ్మగారి కోసం రాశారు ఓకే అంటే ఆవిడ వీళ్ళకి ఎంత కష్టపడి పెంచిందో వీళ్ళకి ఎంత బాధ ఉండపోతో ఒక తల్లి మీద అంత అద్భుతమైన పాట రాసిన సిరిమల్లెసటి కింద లచ్చుమమ్మ నీవు సినబోయికు సున్న వెందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లెసటి కింద లచ్చుమమ్మ నీవు సినబోయికు సున్న వెందుకమ్మ ఎందుకమ్మ మోకాల మట్టుకు బురదలో దిగబాడి ఎద్దోల ఎనకకు ఒక్కొక్క అడుగేసి అప్పటి చిన్నవాడు గద్దర్ మామ ఎప్పుడు అలా అమ్మకి చిన్నవాడు కదా ఆవిడ కష్టపడిన బాధని ఎంత అనుభవించాడో వాళ్ళు పేదరికంలోంచి వచ్చారు మా నాన్న పేదరికంలోంచి వచ్చాడు ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడున్నా కూడా మర్చిపోము ఆ బ్లడ్ ఏమో అవుతుంటది అసలు ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు చిన్నప్పటి నుంచి కూడా నేను స్టార్టింగ్ వంగపండు గద్దరు పార్వతీపురంలో శ్రీశ్రీ గారి మీటింగ్ అవుతుంది అప్పుడు నేను ఇంకా చాలా చిన్నదాన్ని చరిత్ర చెప్పుకుని గద్దర్ మామయ్య వంగపండి గారు చెప్పినవే నేను మీకు చెప్తున్నా శ్రీశ్రీ గారు మీటింగ్ కి గద్దర్ మామయ్య వచ్చాడు అలాగే వంగపండి గారు ఆ రోజు ఒక అద్భుతమైన ప్రతి ఒక్క సామాన్యునికి శ్రీశ్రీ గారు అంటే మనకు తెలుసు వస్తున్నాయి రథనాథ రథ చక్రాలు కొంత అందులోని కష్టమైన భాష ఉంటుంది కానీ వంగపండు గారు మొట్టమొదటిసారి పాట రాసి ఆ వేదిక మీద పాడడానికి కూడా నాన్న భయపడిపోయాడు వణికిపోయాడు అంటే శ్రీశ్రీ అంటే మామూలు వ్యక్తి కాదు మహాశక్తి అప్పుడు నాన్న రాశాడు కూడుగుడ్డాలేని కూలీలలో కొట్టాలి కొడవలికి కక్కులు అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బులు అమ్మ ఎయ్యాలి ఓ ఓబు కుప్పలు కూడుగుడ్డాలేని కూలీలలో కొట్టాలి కొడవలికి కక్కులు అయ్యా మడిలో బెడ్డలన్నీ మన నెత్తురు గడ్డలు పండిన పంటలన్నీ మన సెమటా సుక్కలు పట్టా పట్టుకొని మన పొట్టలు కొట్టాలని లారీ తెచ్చిన బాబుకు తూరుపు చూపించరండే గుడుగుడ్డాలేని కూలీనాలోళ్ళు కొట్టాలి కొడవలికి కక్కులు అసలు ఎంత అర్థవంతమైనటువంటి అప్పుడు భూస్వామ్య విధానం ఉండేది శ్రీకాకుళ సాయుధ పోరాటం ఉండేది ఇలాంటి పోరాట పటిమల్లో ఇలాంటి నాయకులు ఉద్భవించి మొత్తం యావత్తు దేశాన్నే దడదడలాడించిన యుద్ధ నౌక గద్దరన్న ఈరోజు మనకి లేడంటే ప్రతి ఒక్కరు కూడా మామూలు కాదు ఏడ్చుకుంటున్న మా బాధ ఎవరితో చెప్పుకోవాలని మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉందని చెప్పి చాలా సందర్భాలు మీరు చెప్పడం జరిగింది అవును ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు మామయ్య మామయ్య అని కూడా పిలుస్తున్నారు అవును ఏంటి అంటే మీకున్నటువంటి అనుబంధం ఏంటి మాకు ఇంకా విప్లవ అనుబంధం అన్న వేరే ఏది మాకు లేదు ఈ రాజకీయాలు తెలియదు ఏ పార్టీలు తెలియదు మా పుట్టుకతోనే మా రెండు కళ్ళతో చూసింది వీళ్ళనే వరవర్రావు గద్దరు వంగపండు గారు కళ్యాణరావు గారు చర్చల టైంలో కూడా నేను మొత్తం వీళ్ళతోనే ఉన్నా మొన్న చర్చల టైంలో ఆ తర్వాతే నేను బయటకు వచ్చినా కానీ ఇటువంటి చరిత్రని మర్చిపోలేం ఎందులోకి వెళ్ళినా నాన్న ఆయన ప్రతి ఒక్క వేదిక మీద ఎన్నో నిజాం ఈ గ్రౌండ్స్లోని ఇక్కడ అక్కడ ప్రతి చోట కూడా వైజాగ్లో కూడా యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ పెడితే అక్కడ వీళ్ళిద్దరూ విజృంభిస్తే అసలు ఏ కుర్రలు అందరూ రిక్రూట్ అయ్యే వాళ్ళు ఉద్యమాల్లోకి అంత అద్భుతంగా ఉండేది మాట అటువంటి స్పిరిట్ ఎంతమంది కళాకారులు ఉన్నాము ఇక్కడ మా అందరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరు కాస్త ధైర్యంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను ఈరోజు అవును ఏముందన్న ఇప్పుడు ఒక వీళ్ళకి ఒక బలం కట్టి ఉండాలి దానికి ఒక ఊత ఏదైనా ఇప్పుడు నేను కొంచెం ముందుకు పెడతారు మైకులు ఏదైనా స్టిల్ ఇవ్వాలనుకోండి ఊరికే ఇలా నించొని పాడితే కాదు కదా కర్ర తీసుకుంటారు పెడతారు అరే హా అంటాడు మా మామయ్య ఇలాగా అంటాడు ఏదో వాళ్ళకున్న మేనరిజం ఆ మేనరిజాన్ని ఎంతమంది ప్రజలు అట్రాక్షన్ చేస్తారు చెప్పండి ఈరోజు మనం అందరం పాడతాం
కానీ మనిషికి ఒక స్పిరిట్ ఉంటది అందులో ఆలు నిష్ణాతులు ఈయన పాడితే మళ్ళా బావా అరే రారా అనుకుని ఒగ్గు కథలు రాశారు వీళ్ళిద్దరు ఒగ్గు ఒరే బావా ఒరే బావా అది ఎప్పుడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇందులో తిరుగుతూ పైకి వచ్చిన వాళ్ళు ఉద్యమాల్లో అలాంటి స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు ఒరే బావా అని ఒగ్గు కథ చెప్తుంటే ఒక్కొక్కరు యూనివర్సిటీలో బిజల్స్ కేకలు ఇప్పుడు ఎవరండి అది మనం ఎవరు నిలబెట్టగలుగుతున్నాం ఎంతసేపు రాజకీయాలు కొట్లాటలు తిట్టులు ఇవి తప్ప ఎక్కడైనా ఒక స్ఫూర్తితో ఉన్నటువంటి ఉద్యమాలు ఉన్నాయా నేను ఇది ఖచ్చితంగా చెప్తా నేను ఎవరికి భయపడను కూడా నేను ఇప్పుడు అన్న మీకు ఒకటే చెప్తున్నా నేను ఎందులోని బయట ఉన్నా ఎక్కడున్నా నా బ్లడ్ అది నా ఒరిజినల్గా నేను ఇదే మాట్లాడతా అందులో ఉన్నా నేనేం చెడ్డ పాటలు పాడను ప్రజల కోసం ఎంచుకుంటాను అవే బాణీల్లో నేను ముందుకెళ్తా కొనసాగిస్తాను తప్పకుండా నేను కొనసాగిస్తాను ఎందుకంటే మాకు కూడా టైం కావాలి ఆర్థికంగా మేము పూర్తిగా లేని వాళ్ళు నిజానికి ఇటువంటి సమాజంలోకి వచ్చి పడిన తర్వాత మాకెవడు గింజ పోస్తాడన్నా గింజ పోసినోడున్నా వాళ్ళని ఉంచుతున్నారా ఆ మచ్చోడు అసలు ఉండేమండరు అంత నిర్బంధం అప్పుడు బతకాలా నాకు ఇద్దరు కొడుకులు ఈ బాధలు ఎవరు అడగరు కానీ ఈరోజు ఇంత నేను మైండ్ బ్లో అయ్యి నేను మాట్లాడుతున్నాను నిజం చెప్తున్నాను నేను ఇటువంటి వీరులు మళ్ళీ రారన్న రారు నాకు తెలిసి రారు అందుకే లాల్ సలాం లాల్ సలాం సలాం ఉన్నలే లాల్ సలాం లాల్ సలాం సలాం ఉన్నలే వీరులారా ఇవే సలాం చూరులారా మీకే సలాం ఉన్నలే లాల్ సలాం లాల్ సలాం హా కండ్లు పీకేసిన కాళ్ళు నరికేసిన ఓరు బాటదలని నాయన్నలారాయివే సలామన్నరే శూరులారాయివే సలామన్నరే వీరులారాయివే సలామన్నరే లాల్ సలాం లాల్ సలాం జోహార్ గద్దరన్నా జోహార్ జోహార్ అమర్ హై గద్దరన్నా అమర్ హే అమర్ హే